భారీ పిలగా నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. ఈ సకల చరాచర సృష్టి లోపల ఎన్నో జీవ జంతువులు ఉన్నా గాని నవ్వటం ఒక మానవునికే వస్తుంది, అది దేవుడిచ్చిన వరం. అందుకోసమనే ఈ చూసేటోళ్ళందరికీ నవ్వించేటందుకు ఈ జోకులే జోకులు అన్నందుకు ఒక ఊరి లోపల కల్వకుంటకార బిడ్డ గొల్లొల్ల ఇళ్ళ ఆ గొల్లొల్ల ఇళ్ళ పక్క పోతే కాపోలి ఇల్లు ఉందిరా. కాపోలి ఇళ్ళ బిడ్డ ఇద్దరు రామరెడ్డి లక్ష్మరెడ్డి, ఇద్దరు అన్నదమ్ములు. రామరెడ్డి భార్యనేమో రామలక్ష్మి, భూమిరెడ్డి భార్యనేమో భూలక్ష్మి. ఇద్దరు అన్నదమ్ములరా, ఇద్దరు అన్నదమ్ములైతే రామరెడ్డి పేరుకే పెద్దోడు గాని ఈ భూమిరెడ్డిదే ఊళ్ళే మొత్తం పెత్తనం. పట్టాభిషేకం మొత్తం ఈ భూమిరెడ్డిదే. ఏడ పంచాలైనా గాని ఏడికి ఏ పని కాని కూడా ఈ భూమిరెడ్డిదే దొరకపోతుంది. ఇక ఈ వదిన రామలక్ష్మి చూసింది, చూసిన వారు ఈయన దౌడల పొగ దూరా, ఈయన ఐదారు మూతుల వెష్ట, ఈయన కడుపుల కత్తులు దిగయ్యా, నా మొగడు పెద్దోడైనా గాని నా మర్దినే ఏడికంటాడికి దొరకపోతున్నారు, ఒక్కరు వెళ్తలేరు. ఈ మర్దిని ఎట్లా చేసి వీని పానం దిస్తే ఇక నేనేమో దొరసన్నయిత, నా మొగడేమో దొరైతడు అని మనసులోపల పెట్టుకుందిరా. మనసులోపల పెట్టుకుంది బిడ్డ, ఎట్లా చంపుదాం అని ఆలోచన ఎత్తుందిరా. ఏదో సందయిత లేదు. ఇక ఈ భూమిరెడ్డి భార్య భూలక్ష్మికి గర్భవతి అయింది, 9 నెలలు నిండిని. ఇక పుట్టింటికి వారా కాంపు కోసం పుట్టింటికి అవ్వగారు దొరకపోయి బిడ్డ. ఇక రామలక్ష్మి చూసింది, దొరికినవరా నా కొడుక దోస పాండోలే. ఇక నీ పెళ్ళామైతే పోయింది, నా దగ్గరికి అత్తవు, పొద్దుకి తినడానికి అత్తవు కదరా అని పోయింది బిడ్డ. నువ్వాక్రాని 10 మంది సీసా తీసుకొచ్చిందిరా, అన్నంలో ఓసింది, కలబిల కలిపింది, ఏరు పడకుండా పెట్టింది. ఇక భూమిరెడ్డి పొద్దు కాగానే పంచాధికారి చెప్పి ఊరంతా తిరిగి ఇంటికి వచ్చే ఆకలితో వచ్చి అరుగుమేలు నిలుసుకోగానే వదిన చూసింది, అయ్యో మరిది ఏందయ్యా గట్లా నిలుసుకున్నావు, నీ భార్య లేదని బాధపడుతున్నావా? నేను వదినని కాదా, వదినంటే కన్న తల్లితో సమానం అంటా. రావయ్యా రావయ్యా అని చెంపుతో నీళ్ళిచ్చి కిలుక్కున నవ్వి కడుక్కోమనరా. భార్యలు కలుక్కుమన్నే పోయిండు కడుక్కుండు. ఆయనతో అన్నం వేసే అన్నం వేయంగానే ఆయనతో తిన్నదిరా. ఇక గబగబ గబగబ తిన్నాడు భూమిరెడ్డి. తిని యువతలకి ఎప్పుడు వెళ్ళిండో వదిన కిప్పుల తర్వాత పెట్టుకుంది, ఇక నా పీడ పోతుందని. కానీ ఈ భూమిరెడ్డికి లేని అలవాటు ఒకరి కాలిపోయిందిరా. చెడ్డ గుణం, అంత పెద్ద చెడ్డ గుణం ఏంటంటే ఆ ఊళ్ళో భోగం సులోచనకు ఈయనకు పెద్ద లింకు కలిపింది. పొద్దుకంగానే పోయి ఆ భోగం సులోచన దగ్గరికి పోతాడు. ఇక 10 మంది అన్నం కలిపిందని ఆయనకి తెలియదు. పోయిండు భోగం సులోచన దగ్గరికి పోయి టిక్ 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 అని దర్వాత కొట్టే కొట్టంగా భోగం సులోచన లేసొచ్చింది. దర్వా దిశ అయ్యా దా భూమిరెడ్డి, ఇలా రాత్రి అయింది, ఇంత రాత్రి అయింది, దొరారా నీకన్నా ఎక్కువ ఏముందని దర్వా దిశ లోపలికి దొలకపోయారా. లోపలి దొలకపోయి దర్వాజ పెట్టుకుంది, లైట్ ఉంచన్నా తీసేయన్న, ఏ లైట్ బంద్ చేసి రాపోయా అని చెప్పే. ఇక పట్టమంచం మీద వండుకురు బిడ్డ, పండుకుండు గాని వీరికి ఎట్లుందిరా, 10 మంది కలిపిన అన్నం తినే పానం అంతా వెళ్ళిపోతుంది, దగ్గరికి వస్తుంది, గుట్టుకున్న మింగిండు నాలుగొంటి వరకు ఇల్లు తంపయిండ్రా. ఇక ఈమె సులోచన వచ్చి, అయ్యా భూమిరెడ్డి లేవ్వు, అయ్యా మాట్లాడవేమన్నయ్యా లేవ్వు, ఆగ ముద్దు పెట్టన్నా లేవ్వు లేవ్వు అంటుండ్రా. నేడికెళ్ళేస్తాడు, అయ్యో పానం అయిపోయింది, ఇటు మెసులు ఇచ్చింది అటు మెసులు ఇచ్చింది, ఏం లేదు నీళ్ళలో చేయి పెట్టి నడుకున్నట్టు ఉంది. ఎట్లా సంగతం, లైటే చూసి మూతి కదా చేయి పెట్టి గదవ కింద చేయి పెట్టిరా, ఇల్లు ముంచరా కళ్ళు, ఎంత పని అయిపోయే ఈ ఊరు లోపల భూమిరెడ్డి పెత్తానము, ఈయన నా ఇంట్లో చచ్చిపోయింది, ఏం చేయాలి భగవంతా తెల్లారిందంటే నా ఈ పంత వలగొట్టు భూమిరెడ్డి ఉంచుకున్నాను. ఆయన ఊరుకు సర్పంచ పెద్ద మనిషి ఆయన, ఇక నా పానం తిత్తడు, ఎట్లా ఈ శవం నా ఇంట్లో ఉందంటే నన్ను ఉంచుతారా ఉంచరని చెప్పి తమ్ముని భోగం నారాయణ పిలిచింది. అరే అడిగో ఇట్లా అని పిలిచే, ఇక నీకు 200 రూపాయలు ఇస్తారా, ఈ భూమిరెడ్డి మన ఇంట్లో చచ్చిపోయింది కదా, వీని తీసుకుపోయి వాళ్ళ ఇంటి కదా వాళ్ళకి ఏ శక్తి అంటే 200 రూపాయలు ఇస్తాను కదా, ఇక పైసలు చూస్తాడని ఆశపడను ఇక్కడ. ఇక 12 గంటల రాత్రి బిడ్డ భుజాన వేసుకుండు ఏరు పడకుండా భూమిరెడ్డి ఇంటికి వచ్చింది. భూమిరెడ్డి ఇంటికి వచ్చే వరకు దర్వాలు పెట్టి ఉన్నాయి, ఏం చేద్దాము ఎక్కడేసి రావాలని చూసే వరకే దర్వాల కాడ దూర్ణపాకులు కట్టరా, దూర్ణపాకుల సుతులు తెంపిండు, మెడల కట్టిండు, నిరసన పెట్టిండ్రా, ఇక నా పీడ పోయిందని చెప్పి ఇంటికి పోయిండు, అక్క వాళ్ళ ఇంటి కాడ వేసేసిన అని చెప్పిండు. కరెక్ట్ 2 గంటల టైం అవుతుంది బిడ్డ, 2 గంటలకు నేపాల్ నుంచి వచ్చిండు బోర్కగాడు, పోలీస్ డ్రెస్ వేసుకొని తుపాకి పట్టుకొని టక్ 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 అని దర్వాలు కొట్టుకుంటా అత్తుర్రా, దర్వాలు కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చి భూమిరెడ్డి ఇంటి కాడికి వచ్చిండు. వచ్చే వరకే బిడ్డ ఎదురుగా నిల్చుండ్రా సింహన్ సీకట్లా, దొరికి కొడుక
నిన్న మొన్న దొంగతనాలు చేసింది ఊళ్ళో నువ్వే నారా తుపాకి తీసిండు వీని ఇట్లా కాస్త నాకు ఎంతో ఇనామి ఇస్తారు ఇంటికి 50 రూపాయలు అడుకుంటాను తుపాకి తీసిండు బిడ్డ చచ్చిపోయినాడు అని తెలిపదని పడపడపడపడ కాల్చిండ్రా కాలువ అంగనే కింద పడ్డాడు అయ్యా మరి ఎవడు కావచ్చు విని గొండవై గ్రామ పంచాయతీలు ఎత్తాం దగ్గరికి వచ్చి చూసేవాడికేనే అమ్మో ఓ అమ్మా భూమిరెడ్డి పడేలున్నాడే అమ్మో ఓ అమ్మా ఏం చేయాలి భగవంతా నా పిల్లని పిల్లల్ని విడిచిపెట్టి నేపాల్ నుంచి వస్తుంది నా శైలి నుంచి 3 సార్లు పంచినే కాల్చి ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి నేను కాల్చినా అని చెప్తే ఈ పంట నోమ్ నోమ్ చెప్తారు ఎట్లా మరి శవాన్ని ఏడేయాలి భోగం సులోచనకు లక్ష్మణరెడ్డికి అయితే లింక్ ఉంది ఈ భూమిరెడ్డికి అయితే లింక్ ఉంది ఈ శవాన్ని తీసుకుపోయి బా భోగం సులోచన ఇంటికాడ వేసేస్తే ఇక నా పీడ పోతుంది అనుకోని నెట్టి మీద ఎత్తుకుండ్రా ఏర్పడకుండా వచ్చే సులోచన ఆకిట్లో వేసొచ్చిండ్రా ఆ కడప కాడేసి వచ్చిండు ఇక 12 దాటి 1 దాటి 2 అవుతుంది అవ్వకి ఒంటేలకు వచ్చిండ్రా ఒంటేలు కంటే మూత్రంకి వచ్చింది ఇక దడదడనే భూమిరెడ్డి చచ్చిపోయా ఎట్లయితుందో ఏం కథ తెల్లారదాకా అని చెప్పి దడదడతో ఒంటేలు కచ్చి ఇతరులకు దర్వా దీసవారికే ఎవరు భూమిరెడ్డిని చూసింది రాయమ్మో ఓయమ్మా నా బొగులు జ్వరం బట్టి కాళ్ళ పొంటికి ఆరబెట్టి రాయమ్మో ఓయమ్మా మన కూడలి వాగినట్టు బాగుపోయినట్టు పోతుందిరా కాళ్ళ పొంటి భగవంతా ఎట్లా చేయాలి అరే నారిగా నీ కడుపు గాల 200 రూపాయలు ఇచ్చి నీ భూమిరెడ్డిని కొండపోయి వాళ్ళ ఇంటికా లేచినామని చెప్తే కడుపులు లేచి మళ్ళీ దేశొచ్చినని చెప్తావురా చూడు ఎట్లా దేశొచ్చిండ్రా భోగం నాది గారు చూసిండు భగవంత ఇంటికాడ తర్వాత గట్టేశత్తుని వీడు ఎట్లా వేసి అమ్మతో దేశొచ్చింది అని ఆడంటాడు లేదురా నువ్వు వేసి రాలేవని అక్కంటది ఎట్లా చేద్దాం మరి ఎట్లలేదు వీని గొండవై గంపల వ్యక్తిత్వ సార గంపల కొండవై మన చెరువు కట్టకు రాగుల గడ్డ ఉందా రాగుల గడ్డ కడ జానడు పొక్క తీసి పాత్ర పెట్టిరాపో అని చెప్పి బొందెట్టిరాపో అని చెప్పి చెప్పంగానే బిడ్డ ఇక పిరికి ఎత్తుకుంటూ పోతా అని చెప్పి ఇక చెరువు కట్ట కడకి వచ్చిండ్రు రాగుల గడ్డ కడకి వచ్చిండ్రా ఆడికి వచ్చి ఆయన గడ్డ మీద తట్ట దించే మరి పొక్క దూడాలి కదా పొక్క దూడతాడే ఆయనతో పోయిండ్రా గడ పార పట్టుకుని కల్వకుంటకెళ్ళి బిడ్డ కాజిపురం కెళ్ళి కల్వకుంటకు రోజు తురుకైన ఆ తమలపాకుల గంప పట్టుకొని అమ్ముకో తందుకోతాడట అక్కడ అంగడి ఉందని చెప్పి అదే గంప పట్టుకొని ఆ గడ్డ కడిక ఈ తురుకైన వచ్చిండ్రా ఆ గడ్డ కడికి రాగానే వాళ్ళ కడుపు అలా ఆడికి రాగానే కాళ్ళకు మొదలైంది చెంబట్క మొదలైందిరా ఇక గడ్డ మీద తట్టను పెట్టిండు ఇంకా తెల్లారతలేదు కదా చెంబట్క వేత్త అని చెప్పి ఆడ పెట్టి తురుకైన కాళ్ళకు పోయిండ్రా వీళ్ళు భోగం నారిగాడు పొక్క తోడిండు వచ్చిండు మరి ఈ తట పొక్క పొంటే ఆ తట్టుంది తమలపాకుల ఏర్పడతలేదు వీడికి భూమిరెడ్డి ఉన్న తట్టు ఏర్పడతలేదు రెండో జాలు భూమిరెడ్డి తా తెరిచి పెట్టిండు ఆ తమలపాకుల తట్ట గొండవై పొక్కలు పెట్టి మీదికెళ్ళి మన్ను పోసిండ్రా మన్ను పోసిగా నా పీడ పోయిందని చెప్పి ఇంటికి పోయిండు బిడ్డ ఇంటికి పోగానే ఈ తురుక ముసలైన కాలకొయ్యి వచ్చిండు గడకాడికి రాగానే తట్టలు ఆవాడదామంటే ఎత్తలేదు అదే నాది తట్ట ఇంత బరువు ఎట్లా అయింది నేను వచ్చేటప్పుడు అలకా ఉండే ఇంత బరువు ఎట్లా అయింది లబలవ మత్తుకుంటుండు తురుకాయన మరి మనసు గిట్లా తమలపాకులు బారిపెక్కినేమో ఎట్లనగానే కొండవతాన్ని నెత్తి మీద పెట్టుకొని పోయిండ్రా పోంగనే బిడ్డ ఆయన తురుక ముసలోడు ప్రతి వారం భోగం సులోసిన తట పెట్టి తెల్లని లేచినాక తమలపాకులు అంగట్లా అమ్ముకుంటాడు ఇక భోగం సులోసిన దగ్గరికి వచ్చిండు సులోచన భేగం సులోచన భేగం తో ఢోర్నికాలు అనబట్టి అనగానే ఆయన తమ వచ్చి తలుపు తీసింది దా తురుకాయన అచ్చిదమా తెల్లారంగడే తమలపాకులు తీసుకొచ్చినావా అని చెప్పి తట్టంలో పెట్టుకుందిరా నేను సాయి జాగ్రత్త అవ్వ ఇంకా తెల్లారలేదు తెల్లారదాకా తట్టడం ఏంటని చెప్పి ఆ తురుకోడు సాయి జాగ్రత్త అందుకోయింది ఇక ఆడోళ్ళ గుణం ఎత్తుంటదిరా తమలపాకు వేసుకోవటోళ్ళే నాలెక్కోలే ఇక తమలపాకు వేసుకుందాము ఈ తురుకాయన అయితే దుత్తలేడు అని చెప్పి బిడ్డ మెల్లగా చెయ్యి పెట్టు 10-20 ఆకులు తిట్టామని చెయ్యి పెట్టిందిరా పెట్టుతో 2 కలిగినాయి పెట్టుతో 2 కలిగినాయి కనుగుడ్లు 2 కలిగినాయి రా అబ్బో బల 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 కూడలి వాగిపోయినట్టు పోతుంది కాళ్ళ పొంటి పోతుంది బిడ్డ తీసేవారికి ఎవరా మళ్ళా భూమిరెడ్డి గాలిపోయిండు ఇక నేనేం చేస్తున్నావా నేనెక్కడ పోతున్నావా ఈ కంఠం నా మీద గచ్చపెట్టుంది ఇక కలవకుంటలో నన్ను ఏం చేస్తున్నావు అని లవలవలవల మొత్తుకుంటుందిరా అరే నారిగా ఇంటికాడేసినామని చెప్తే ఇన్నే ఉండు పాత్ర పెట్టిలా పోరా అంటే మళ్ళా తట్టలు వచ్చిండు అరే ఎట్లా ఎత్తున్నావు రా తమ్ముడు అని పిలిచి నిజమే అక్క ఏసొచ్చిన అమ్మతో ఏసొచ్చిన నీ మీద వట్టే ఏసొచ్చిన పాత్ర పెట్టింది అని చెప్పి ఆ భోగం నాది కాదు అరే మరి సచిన సేవాలు ఎట్లా చేసేస్తున్నాయి అమ్మతో ఏసొచ్చిన అక్క అనమాట అరే ఎట్లా కాదు ఇట్లా కాదురా జోరబంతలు కట్టుకొని పోయి ఇక శిల్ర వాడేసిరా మన పీడ పోవాలి కోడి గుయ్యాలని చెప్పి ఇక జోరబంతలు కట్టుకుని భోగం నాదిగాడు బిడ్డ ఎట్లా శివాలు చేసేస్తున్నాయి అని చెప్పి గడగడ గాత పెట్టుకుంటూ వచ్చిరా చెరువు కట్ట కాడికి వచ్చింది చెరువు కట్ట మీద పండ పెట్టిండ్రా పండ పెట్టి మరి చెల్లర నీళ్లు ఏడున్నాయో వానలు కొడతలేవా చెల్లర నీళ్ళతలేవా మరి ఎంత లోతుకున్నాయో చూసేస్తా అని చెప్పి ఆయన చెల్లర నీళ్ళు చూస్తా అనుకోయినరా కరెక్ట్ తెల్లారం ఒకటి 5 అవుతుంది ఈడ వదిన రామలక్ష్మి చూసింది రామరేడు దగ్గరకు వచ్చింది అయ్యా
లేవయ్యా అయ్యా లేవయ్యా ఇగో మీ తమ్ముని నేను ఈ గ్రామం తోట చంపిన ఇక నువ్వు ఈ రాజు నుంచి నువ్వే దొరవు నేను దొరుతాను అనుకున్నంత ఆట పాడుకున్నంత పాట లేవయ్యా 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 అని లేపే ఏందే అనుకుంటా ఆయన పూజ చేసుకుంటా మొగలు లేచి నిద్రమాపుతో లేచి ఇగో దోతి ఇట్లా తీసుకుపోయి ఆ చెరువులో స్నానం చేసి రాపో తెల్లారినాక నువ్వు దొరవైతే నేను దొరసాను అయితే అని చెప్పి ఇక వాడు పిల్ల మట్టినకపోతే ఎట్లా ఎట్లా తమ్ముడు చచ్చిపోయాడు పాలు పాకి ఎట్టుకుంటుంది రా పాలు పక్కల పోయ్యంట అని చెప్పి బిడ్డ స్నానం చేసేస్తాను చెరువు కట్టకాడిపోయినరా చెరువు కట్టకడిక బిడ్డ సలకాలం దినము సలసలు పెడుతుంది అబ్బా ఈ సల్లీళ్ళు ఎట్లా స్నానం చేయాలి జర్ర ఇంకో అరగంట అయితే తెల్లారుతుంది మంచి గరం నీళ్ళు అవుతుంటాయి పోలు పచ్చినక్క ఎత్తని చెప్పి ఆ చెరువు కట్ట మీద ఈడు వాడుకుంటారా ఆ పక్క పోంటే ఈ జ్వరబంతుల తమ్ముడు ఉన్నాడని వానికి తెలియదు ఇక ఈ భోగం నాదిగా నీళ్లు చూసి వచ్చిండు నీళ్లు చూసి గడ్డ మీదకి వచ్చే వరకు జ్వరబంత కనిపిస్తలే చీకట్ల తెల్లగా వీడు వండుకుండు అరే భూమిరెడ్డి నేను జ్వరబంతలు కప్పితేనే ఇతరులకు వచ్చినావురా అప్పుడు దర్వాజా కడ కట్టేసేతనేమో మళ్ళా మా ఇంటికి వచ్చిను బొందల వాతర పెట్టేస్తే మళ్ళా మా ఇంటికి వచ్చిను ఇప్పుడు దూరబంతుల వేతలు లేచిపోతున్నావురా తమ్ము నిడిచిపెట్టిండు బిడ్డ అన్నను కొండవేశ్వరులు డబుక్కుని ఎత్తేసిండ్రా డబుక్కుని ఎత్తేసిండు ఇక తెల్లారి ఎడగొడుతుంది మొగడు ఇంకా అత్తలేడు పోతున్న రామలక్ష్మి చూసింది అయ్యానా మొగడేటి వా ఇంకా రక్పాయని ఏడ్చుకుంటా గుద్దుకుంటా చెరువు కట్టగాడికి వచ్చేవరకే కట్ట మీదనేమో తమ్ముడుండు చెల్లరనేమో మోగడుండు లవలవ లవలవ లవ మొత్తుకుంటుంది దివ 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 గుద్దుకుంటుంది ఊరందరూ ఏకమయ్యారు అవ్వ ఏమైంది ఇట్లా వేసినావంటే నా ఎగిరం పాడుగాను నా మొగనికి పెత్తనం రావాలని చెప్పి నా మరిది చంపితే నా మగడు కూడా చచ్చిపోయిండు అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పింది అందుకోసమే ఇప్పటికైనా ఎప్పటికైనా అగో పొడుగో నెత్తి పొట్టోడు కొడితే పొట్టు నెత్తి పోసమ్మ కొడుతుందాట నీ ఊరు సిద్ధిపేట నీకెట్లా చెప్తుటాట నీ ఊరు సిద్ధిపేట నీకెట్లా చెప్తుటాట నీ ఊరు సిద్ధిపేట నీకెట్లా చెప్తుటాట నిన్నడిసి నేను బతుకనే జమలపూరి జానా నిన్నడిసి నేను బతుకనే జమలపూరి జానా నీ బాయి మీద గిరి కానీ శంప నేను కొరుకో నీ బాయి మీద గిరి కానీ శంప నేను కొరకాని బాయి మీద గిరి కానీ శంప నేను కొరకా నీ అయ్యవ్వను కొడతా నీ చెయ్యి నేను పడతా 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 పేరైన బంగ్లా కడతా మిడలోన తాలి కడతా పేరైన బంగ్లా కడతా మిడలోన తాలి కడతా బంగ్లెక్కి సీటి కొడతనే జమలపూరి జానా బంగ్లెక్కి సీటి కొడతనే జమలపూరి జానా బంగ్లెక్కి సీటు కొడతనే జమలపూరి జానా వారి పిలగా రాక రాక ఏడాదికి వస్తుందిరా ఉగాది పండుగ ఉగాది పండుగ నాడు ఎంత లేనోళ్ళైనా గాని బచ్చాలు చేసుకోకుండా ఉండర్రా బచ్చాలు అన్నందుకు బిడ్డ ధర్మాజపేట కాడ ఆ గొల్లొల్ల ఎల్లమ్మ గొల్లొల్ల ఎల్లయ్య ఇద్దరాలు మొగలరా వాళ్ళ కొడుకులు లేరు బిడ్డలు లేరు ఇద్దరాలు మొగలే పొద్దంత కష్టం చేసి వస్తారు ఇంటికి ఇక ఉగాది పండుగ వచ్చింది బిడ్డ ఉగాది పండుగ నాడు పెళ్ళావో ఇగరవంతురాలు ఐదు రొట్టెలు చేసిందిరా ఎల్లమ్మ ఐదు రొట్టెలు చేసింది ఐదు రొట్టెలు చేసి నా మొగనికి రెండు అవుతుంది నాకు మూడు అవుతాయి అని చెప్పి మూడు పక్కకు పెట్టింది రెండు మొగడు రావంగానే ఆయన పల్లెంలో పెట్టింది ఇంకోటేమో తొడ కింద పెట్టుకుంది రెండు ఈమె పల్లెం తీసుకుంది ఏయ్ పెళ్ళామా నాకేమో రెండు వేసినవు నువ్వేమో మీడు మూడు తీసుకున్నావు నాకన్నా ఎక్కువ ఏం కష్టం చేస్తున్నావు నువ్వు నాకే మూడు కావాలని చెప్పి మొగడు అంటున్నావు లేదయ్యా నాకే మూడు కావాలని పెళ్ళాం నేను పొద్దుగా లేచి వాకిలు అలా సాంబ్రాలు అలా ముగ్గులు వేయాలి అన్ని పన్నెండు కొట్టి రాత్రి నాకు పని చేయాలి నువ్వేముందయ్యా పదిటికి పోతే పని చేసి నాలుగింటి వరకే అత్తివి నాకే మూడు కావాలని పెళ్ళాం నాకే మూడు కావాలని మొగడు ఏ లేదే పెళ్ళామా నువ్వు వీరు దానం అయితే అని తప్పని దానం అయినట్టయితే ఒక్క షరతు కట్టుకుందాం ఇద్దరం ఒక షరతు కట్టుకుందాం ఆ షరతులో ఎవరికి వెళ్తే వాళ్ళకి మూడు రొట్టెలు లేకపోతే రెండే రొట్టెలు అని చెప్పి ఊ అంటే రెండు ఊకుంటే మూడు అని చెప్పిండ్రా మరి ఏం చేరుతాయ్యా చెప్పని చెప్పి ఏం లేదే మన మలసాల లోపల గండు దోమలు ఉన్నాయి ఆ గండు దోమ లోపల పట్ట మంచం మీద ఇద్దరం పర్వాదలు వండుకుందాం ఇద్దరం బట్టలు వేసేసి పండుకుందాం ఆ దోమలు ఎన్ని గడిచినా ఎవరొచ్చి పిలిచినా ఎన్ని బాధలైనా గానీ ఊ అన్నాం అనుకో నీకు రెండే రొట్టెలు ఊకుంటే మూడు రొట్టెలు అని చెప్పి ఆ మేము వెనక కోతమా ఆడోళ్ళు ఎక్కుంటారు తెగదాక బలిస్తారు వీళ్ళ కడుపులు కాలా ఇక బట్టలు ఇచ్చేసి బిడ్డ ఇద్దరాలు మొగలు ఆయన పట్ట మంచం మీద వండుకుర్రా పన్నెండు గొడ్డ రాత్రి అవుతుంది ఆ రూమ్లు ఎట్లున్నాయి దోమలు జానడు జానడు పొడుగున్నాయి బిడ్డ ఒక్కొక్క దోమొచ్చి ఎల్లమ్మ మొగానికి కలుపుతున్నాయి అందులో
రెండే రొట్టెలు, ఊ అంటలేదు ఆ అంటలేదు, దోమలు కరిసి 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 రక్తం పీల్చుంటే చూడు ఎంత బాధ అయినా కానీ ఊ అందునా రెండే రొట్టెలు. ఇక ఈ మొగడి పెళ్ళాం కంటే మొండోడు వీడు గారిపోయింది, వీడికి ఎన్ని దోమలు కలిసినా గాని ఊ అందునా రెండే రొట్టెలు. నా పెళ్ళాం ఊ అంటలేదు నేనెందుకంట బిడ్డ, ఇద్దరు మండు పట్టు పట్టిర్రా, ఇక దోమలు రక్తాన్ని పీల్చినాయి పీల్చినాయి పీల్చినాయి, గింత సప్పుడు వేయకుంటే రక్తాలు దాయినాయిరా, ఇక తెల్లారింది ఏడాయి ఎనిమిదాయి ఇంకా ఎత్తలేరు. వాడకట్టలు చూసి అయ్యా ఏమైంది నిన్న మొన్న మంచుకుంటే ఎల్లమ్మ ఎల్లయ్య ఎల్లి ఏమైంది ఇంకా ఎత్తలేని దర్వాలు కొట్టి, ఓ ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ లేవమ్మ అది ఊ అందురా రెండే రొట్టెలు, ఊకుంటే మూడు రొట్టెలే, ఇక ఊ అంటలేరు ఆ అంటలేరురా. ఇక సర్పంచ్ సాబ్ దగ్గరికి పోయి అయ్యా వాళ్ళిద్దరాలు మోలి ఏం బాడొచ్చిందో ఏమో చనిపోయినట్టురు దర్వాజ ఎత్తలేరని, ఇక మా స్కూళ్ళని పిలిచి దర్వాజలు వికిలిచ్చిర్రా, దర్వాజలు తీసి లోపలికి పోయి ఆడోళ్ళు పోయి ఎల్లమ్మ ఎల్లమ్మ లేవమ్మ ఎల్లమ్మ లేవమ్మ ఎల్లమ్మ లేవమ్మ అని పిలుస్తురు. ఊ అందునా రెండే రొట్టెలు, ఎల్లయ్యా లేవురా ఎల్లయ్యా లేవురా ఊ అందునా రెండే రొట్టెలు. ఇక ఊ ఆటలేరు ఉట్కంటలేరు బిడ్డ, వీళ్ళిద్దరు ఇద్దరాలు మౌలు అబ్బాయి ఎంత బంగారు సావదొచ్చు ఎంత మంచి సావదొచ్చిరు అని ఊరంతా అనుకుంటుర్రా. ఇక అనుకుండ్రి బిడ్డ చుట్టాల పక్కల విలిపోయిన విలిపించిరి, ఇక బ్యాగరోడ్ వచ్చి తప్ప సప్పుడు ఎత్తుర్రా, ఇక నీళ్లు కాలబెట్టి వీళ్ళిద్దరికి ముత్యాల సావదొచ్చిరు ఇద్దరికి, ఇద్దరికి ఓడి బియ్యం పోసి స్నానాలు చేపియన్నా, ఇక చీరలు పట్టుకొచ్చిరి బిడ్డ, ఇద్దరిని కూర్చుని పెట్టిర్రా, నీళ్లు కథ 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 ఆలుతున్నాయి బిడ్డ, ఇక ఆడోళ్ళు దొరకబట్టిర్రు పిల్ల ఎల్లమ్మ మీద చెంబ నీళ్లు పూసి పోతురు, మంట మండుతుంది కానీ ఊ అందునా రెండే రొట్టెలు. బిడ్డ పెయ్యంత పక్కులు ఎత్తులే రొట్టెల పాడుగాలు, ఊ అంటే రెండు ఊకుంటే మూడాయి, ఊ అంటలేరు ఊటకంటలేరు. ఇక ఆడోళ్ళు వచ్చి కాళ్ళకు పప్పు ఊసిరి, ఇక నెత్తికి ఆయనతో బట్టు పెట్టి ఆయనతో బట్టలు తొడిగించిరా కొత్త బట్టలు తొడిగించిరి. ఇక వీడి ఎల్లిగానికి మొగోళ్ళు నాలుగు రైతులు వచ్చి చుట్టూరుగా చీరలు కట్టి దోతలు కట్టి కథ 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 కథగా నీళ్లు వత్తుర్రా, ఏరు నెత్తి మీదకి వెళ్ళి వత్తుంటే నెత్తి ఫోటో అరికాళ్ళకి ఎక్కుతుంది కానీ ఊ అందునా రెండే రొట్టెలు. వాడు పెళ్ళాం కంటే మొండోడు వాడు కాలిపోయింది, ఇక ఇద్దరికి బట్టలు కట్టిపించారు బిడ్డ పాడ కట్టిర్రా, ఇక రెండు పాడలు పెళ్ళాం వెనుక మొగంది ముంగట, ఇక ఇద్దరు దప్పులతో సున్నాయిలతో బాధ బదనంతలతో ఓ దోమ్ దూమ్ అనుకుంటా వెయ్యిర్రా, ఇక కాటాల గడ్డ కాడికి వచ్చిరి దింపుడు గల్లం చేసిరి, దింపుడు గల్లం కాడ ఇక పే మీద సొమ్ములు ఏమున్నా కింద పెట్టాలనే అవి బాగరంలో పాలేను పే మీద సొమ్ములు అని కింద పెట్టిరు, ఇక రెండు కాటనాలలో వీళ్ళిద్దరిని పెట్టిర్రా, ఇక వీళ్ళు ఐదుగురు బ్యాగరోళ్ళు, ఐదుగురు బ్యాగరోళ్ళు సొమ్ములు అని వంచుకుందామని వీళ్ళు వంచుకుంటారు, ఇక వాళ్ళ కాటాలలో పెట్టి అగ్గి పెట్టిర్రా, బరబర బరబర మంటలు మండుతున్నాయి బిడ్డ ఎల్లమ్మ నెత్తెంటుకలు అంటుకున్నాయిరా తినన్నది పెళ్ళావ ఓడిపోయినావు ఓడిపోయినావు, నీకు రెండు నాకు మూడు నాకు మూడు నీకు రెండు అనుకుంటా అత్తురు, ఆడబ్యాగరోళ్ళు నగలు ముగలు వంచుకుంటా వాళ్ళు ఐదుగురు కాలిపోయిర్రా, ఐదుగురు నగలు వంచుకుంటా అబ్బా వీళ్ళు దయ్యాలు అయ్యిర్రా, నీకు రెండట నాకు మూడట మనని కాల్చుకొని తింటారేమో దయ్యాలు అత్తురు బిడ్డ అని చెప్పి ఇక వాళ్ళు బర్వాత ఉరికత్తుంటే చూడు కొడుక బ్యాగరోళ్ళ పని గుండె వలిగింది గుట్టుకుమని వాడారు, ఇక నీకు మూడు నాకు రెండు నీకు మూడు నాకు రెండు నీకు మూడు నాకు రెండు అనుకుంటే ఈ ఊర్లోకి వెళ్ళి ఉరికత్తుర్రా, ఊరందరు దర్వాలు పెట్టుకుంటారు బిడ్డ ఇప్పుడే కాసంలో పెట్టేసినాం వీళ్ళు దయ్యాలు ఎత్తుర్రా అని చెప్పి ఇక ఇంటికి పోనే పోయిరు, ఇంటికి పోయిరు మంచిగా కూసురు ఆయనతో మొగడేమో మూడు రొట్టెలు తీసుకుండు వెళ్ళావు రెండు రొట్టెలు తీసుకుని వాడకట్టలు అందరు చూసిరి, అయ్యా ఏమి వెళ్ళామా ఏమి వెళ్ళా ఇప్పుడే చచ్చిపోతుంది, నీళ్లు పోసినా ఊ అనకపోతుంది దోమలు కలిసినా ఊ అనకపోతుంది, ఏం చేతి కాలిపోయింది మీదంటే ఏం చెప్పుకుంటావు అవ్వ, నా పెళ్ళాం చేసింది ఐదు రొట్టెలు నాకేమో మూడు ఏమంటే ఇవ్వండి, అది మూడు తీసుకుంటుందట నాకు రెండు తీసుకుంటుందట, అందుకోసమే షరతు కట్టి ఊ అనద్దు అని చెప్పి షరతు కట్టి వండుకున్నాము, ఇక నా పెళ్ళాం ఓడిపోయింది నేనే గెలిచిన అని చెప్పిందట, అందుకోసమే ఇప్పటికైనా ఎప్పటికైనా కొంతమంది ఆడవాళ్ళు మొండి పట్టు పడతారా వాళ్ళ పట్టు పాడుగా అని చెప్పి నాకు అటువంటి పిల్లగాళ్ళు బాలమని బాలమని ఓ బాలమని బారానా బంతి పూలే ఓ బాలమని 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 ఓ బాలమని బారాన బంతి పూలే ఓ బాలమని 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 ఓ బాలమని బారాన బంతి పూలే ఓ బాలమని బారాన బంతి పూలే ఓ బాలమని శివాన చెక్కుడు విల్లో ఓ బాలమని బారాన బంతి పూలే ఓ బాలమని శివాన చెక్కుడు వారి పిలగా అన్ని రకాలుగా బంగారం ఎండి భవంతులు ఉన్నోళ్ళు కడుపు నిండి అన్నం కమ్మగా తినర్రా తింటారా, వాళ్ళకు తింటేనేమో అరగది పంట నిద్ర పట్టదురా, సంపాదన ఎక్కువైన కొద్ది ఖర్చు తక్కువైతుందట, పీసిరితనం బూడగొట్టుకుంటారా పీసిరితనం పీసిరితనం అన్నందుకు భూంపల్లి కాడ బిడ్డ భూంపల్లి కాడ అటువంటి తెనుగోళ్ళురా తెనుగోళ్ళు ఇళ్ళ బాలయ్య బాలమని ఇద్దరు ఆలు మొగలరా, ఇక వాళ్లకు 10 ఎకరాల జాగు ఉంది పుల్లు వాటర్ పంపు ఉంది ఎక్కడి గుర్రాలు బంగారం ఎండి బంగారం మత్తు ఉంది, కానీ ఒక్కనాడన్నా
మటన్ కూర గాని పప్పు కూర గాని చేపలు గాని కౌసు కూడా ఒక్క బుక్క కూడా తినరా. కారం గట్టుక తినరా కొడుక, కారం గట్టుక తినరా కొడుక. ఏ కారం గట్టుక తోటే తినవట్టి రోజు రోజు కారం గట్టుక తోట తింటారు. పుసుకున్న ఈ రోజు అది కిలో పప్పు తీసుకొని చేసుకుంటామా 50 రూపాయలు తక్కువైతుంది. ఎందుకే పెళ్ళామా? సంపాదన ఉన్నారు సచ్చినాడు ఏంటత్తదేమో, కారం తోట తిందామే అని మొగడు మొగని కంటే ఎక్కువ పెళ్ళాం. ఇక పీసుడు తనం తోటి కారం గట్టుక తోట తింటుంటే బిడ్డ ఇద్దరాలు మొగలేనే ఇది. ఇక వాళ్ళు చుట్టాలు పక్కాలు వాళ్ళ ఇంటికి పోతే ఏం లాభం? కారం గట్టుకనే పెడతారు వాళ్ళు. మా ఇంటి కాడు ఉన్నా మంచిగా పప్పు షారు పొడుగుడ్లు తినచ్చు అని చెప్పి ఒక్క చుట్టం పోత వాళ్ళ ఇంటికి అత్తలేరు. ఏడాదైంది ఒక్క చుట్టం పోత బంధు, ఒక్క చుట్టం పోత కూడా అత్తలేడు బిడ్డ. ఇక అత్త బాగానే సంక్రాంతి పండుగ వచ్చిందిరా, ఈ బాలే చూసిండు, ఈ పాడుగాను, ఈ సంపాదన పాడుగాను, ఈ కష్టం పాడుగాను, ఏం లాభము? ఇవాళ మా ఇంటికి అయితే చుట్టాలు ఇవ్వలేదు. ఏ పెళ్ళమ్మ ఇక 100 రూపాయలు తీసుకుపోయి కట్టుకోవాలి దుకాణంలో పోయి కిలో చికెన్ తీసుకురా పోయి మన ఇద్దరమే చేరాత కిలో చికెన్ మంచిగా వేసుకొని తిందామని చెప్పి మారేసుకొని గోలుసుకొని తిందామని చెప్పి ఇక ఆ పెళ్ళామకు నిజమే మా ఇంటికి అయితే ఇవ్వలేదు చుట్టాలు. వాస్తే ఇంత ఎక్కువ అవకాశం కానీ ఇవ్వలేదు మేము ఇద్దరమే అయితే ఆ 100 రూపాయలు తీసుకుంది బిడ్డ. ఇక బాధారికి ఇట్లా పోతుందిరా, టింగు టంగు టింగు టంగు టింగు టంగు రబ్బు రుబ్బు రాయి అప్పుడు అవ్వదు ఉడిపి రసం అనుకుంటా వాయరా పోయింది బిడ్డ. కిలో కోడి తీసుకొచ్చింది బరబర బర కోసే, ఇగో దాని కడుపు అలా ఈగ్రం అంటే ఈగ్రం ఆ బాలమంది. ఇక కిలో కోడికి బిడ్డ కిలో మంచి నూనె పోసిందిరా, లవంగాలు ఇలాచులు యాలకులు దాసేసక్క సాజీర వేసి బిడ్డ ఆవు నెయ్యి తోటి గోలిచ్చి ఇక బగారేసి బగార కూర అంత బదారం తాసన పెట్టిందిరా ఈ పాడుగాను. పక్క పొంటిల్లోళ్ళకు వాసన అంటే వాసన, వాసన అంటే వాసన. అబ్బా ఈ వాసన వచ్చి మా కుండలో దొరికి మాకు వాసన వస్తుందేమో అన్నం మీద కుండలు మూతలు తీసి పెట్టుకుంటుంది. బాదారు పొంటి కైకిలు పెట్టోళ్ళు టీపీలు పెట్టుకుని పెట్టోళ్ళు అబ్బాయి ఏం వాసన వస్తుంది, ఆ టీపీలు మూతలు తిట్టి ఆ వాసన మా కూరలో దొరుకుతుందేమని వాళ్ళు తీసి పెట్టుకుంటుర్రా. ఇక వాసన అంటే వాసన, వాసన అంటే వాసన. ఇక కోడి కూడ ఫ్రై చేసింది బిడ్డ. ఇక ఇద్దరాలు మౌలు చెరువు తట్టేసుకుర్రు, ఇక శరీరం తనం వేసుకొని కూర వేసుకుర్రా, కలిపి బుక్క నోట్లో పెడతామన్న వారికే చుట్టం పోతత్తులడే అవ్వా. ఓయవ్వా ఆ చుట్టాన్ని చూడంగానే కోడి కూరలు పాలు గప్పిర్రే అవ్వా. ఓయవ్వా మేము రాకరాక కూర అనుకుంటే ఈ చుట్టం పోత రాబట్టిరా. అయ్యో ఓ అయ్యా ఇక బిడ్డ ఈ చుట్టం కడుపు కాదా, మేము ఏడాది నుంచి కారం గట్టుక తిన్నప్పుడు ఒక్కడు రాలేడు, ఇలా లేక లేక కూర అనుకోగానే అత్తున్నారా అని కూర పండుకు పెట్టిండు. ఇక ఈ మొగడు ఈయన ఎట్లా అని చేసి గదిరించి పెడితే వాడింటికి వాడు పోతాడు అని చెప్పి మెల్లంగింటకి వెళ్ళి వచ్చి ఎప్పుడో చూయో అని అన్నారా. ఆ చుట్ట ఆ చుట్ట పొడి మొండివాడే కాలిపోయాడు, ఇప్పుడే వచ్చిన అని చెప్పి అరుగు మీద కూర్చుంటారా. అప్పో భగవంతా ఇక ఏం చేద్దాం విడిపోయేటట్లేడు. వీడే అంటే మొండి అంటే వీనికన్నా ఎక్కువ దోశ మొండి ఉండరా, ఇక ఎట్లా చేద్దామని చెప్పి పెళ్ళాం దగ్గరికి వచ్చిండు. ఏయ్ పెళ్ళావా వాడైతే చుట్ట పొడి పోయేటట్లేదు, ఒక ఈగ్రం నేను కట్ట చేత పట్టుకొని గోడను పడపడ పడపడ కొడతా, కొట్టంగానే నువ్వు అయ్యో వావో అయ్యో వావో అని ఏడవాలి. ఈ ఏడుపుని చూశాను వాడు అట్లనే పోతాడని చెప్పి కట్ట చేతలు పెట్టిండు. ఏ పెళ్ళావా ఏం చేస్తుంది కడుపు కాల అని 4 ఎకరాల భూమి దున్నచ్చిన కొండపుర పొలం వచ్చాడు అరుగు మీద ఆడ ఆ భూమి కాడ కూసురు. ఇంకా నాటేకపోతే మీ సర్ది తీసుకురాలో కొరమండల సంతలు గొండవైపు పెట్టినా నువ్వు ఏం చేస్తున్నావు అని కట్ట తీసిండు దనా 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 అని గోడకి ఏయనేకుండ్రా. ఇక పెళ్ళం చూసి ఈ వాడికాలు చేసుకొని లేనేమి దుఃఖపడితే అవ్వాయవ్వా ఈ వాడికాలు చేసుకొని ఒక్కసారన్న మటలు కూర తినకపోతులే అవ్వోయవ్వా ఈ వాడికాలు చూసుకొని ఒక్కసారన్న చిక్కలు కూర తినకపోతులే అవ్వోయవ్వా అయిన సీర కట్టినాయే అవ్వా. ఓయవ్వా ఓయవ్వా నాకు చిన్నప్పుడు పిడికిళ్ళ రోగం వచ్చినప్పుడు చచ్చినాయి బాలుండకపోనే అవ్వో. ఓయవ్వా ఓయవ్వా చిన్నప్పుడు ఉబ్బుసపు రోగం వచ్చి చచ్చిపోయినాయి బాలుండకపోనే అవ్వా. ఓయవ్వా ఓ భారికం నీకేం తెచ్చినవురా, నేను చేసుకున్నా సుఖపడ్డానరా ఆయిపడ్డానరా అయిన సీర కట్టినానరా అయిన రేఖ తొడిగినానరా, నేను చేసుకుని లేని కష్టం ఎలా తీసిన తెల్లం దాకా పొద్దున దాకా గుద్దించాలే గుర్తువు గుద్దించాలే గుర్తువు పొడిచించాలే నీ కడుపు కాల బాడకట్టి ఆడోళ్ళు మొగోళ్ళను మోలుతోటి ముండకొడుకు అంటుర్రు బ్రమతోటి బాడికావు అంటుర్రు. నీకు అట్లా ఇట్లా అన్నా అసలు బాడికావు కొట్టుమంటే కొడతావు గాని తెల్లం దాకా నిద్రపోతలేవు నీ కడుపు కాల అని బజల్లో కూర్చుని ఏడుతుందిరా, బజల్లో కూర్చుని ఏడితే బిడ్డ బేగంపేట గినత్తుంది. ఇక ఈ చుట్ట పొడి చూసిండు
అయ్యా ఏం చెయ్యాలి, రాకరేక నేను రాగానే పిల్లని ఈ పంట వలగొట్టే, ఇక ఎట్లా చెయ్యాలి, నా ఇంటికి నేను పోతానని చెప్పి మెల్లగా అరుగు మరిగిండ్రా. ఇక మలగానే పక్క పంటే ఆయన కళ్ళ దుకాణం కనిపించింది, మూడు దాల ముత్తగొని కళ్ళ దుకాణం ఉందిరా. ఇక ఆ కళ్ళ దుకాణంలో పోయి సీత ముంగడ పెట్టుకుంది. ఈ కళ్ళ దుకాణంలో పోయి బాలే ఇంతకు చిన్న కిటికీ కాలిపోయిందా, ఆ కిటికీ కాడ కూసుకుండ్రా. ఏ పిల్లమా, నువ్వు నేను గొట్టాలని కొట్టిన అనే గట్టెడుతున్నావు, ఇప్పుడైతే పూరకుండా దియ్యకు, వాడు పోయిండో లేదో చూసేస్తా అని చెప్పి బజార్ కాడికి వచ్చి చూసిరా. నాలుగు మూలలు చూసిండు, ఎటు కనిపిస్తలేడు. వీడు కళ్ళ దుకాణంలో కూర్చున్నది వీనికేం తెలుసు. ఏ పెళ్ళామా, నువ్వు కొట్టాలని కొట్టిన అని నువ్వు ఏడు వాళ్ళని ఎడుతున్నావు బగ్గ, ఎందుకోసం ఎడుతున్నావే, నేను కొట్టాలని కొట్టిన అనే అని చెప్పి మొగడాని. అవునయ్యా, నువ్వు కొట్టాలని కొట్టినవా కానీ నేను ఏడు వాళ్ళని ఎడుతున్నానయ్యా అని పెళ్ళామదిరా. పెళ్ళామనగానే వీడు కిటికీలోకెళ్ళి చుట్టపోడు చూసిండు, ఇంటేనే ఉండు. నువ్వు కొట్టాలని కొట్టలేమ ఏడవాలని ఎడతలేదు గాని నేను పోవాలని పోయినానయ్యా ఈయనే ఉన్నా అని చెప్పి చుట్టపోడాచరా కొడుక. ఇక దాని వదిరా, ఈ కారం గట్ట ఇన్న రోజుల కమ్మగుండె గాని కూరతోటి వీనికి పెట్టుడాయి, ఇక ఇయ్యాలటి నుంచి బుద్ధి తెచ్చుకుందామని చెప్పి మన సొమ్ము మనకు కాదురా మందికింత మంచి పెట్టాలని చెప్పి ఆ సుట్టపోనికి పెట్టిర్రా. ఇప్పటికైనా ఎప్పటికైనా పిల్లలుగా ఆనోళ్ళ ఇంట్లో ఉన్నంత పీదిరితనము పిల్లలైన వాళ్ళ ఇంట్లో ఉండదాట. పిల్లలైన తల్లి ఎప్పటికింత బువ్వ ఎక్కువ అన్న మండి పెడుతుంది. ఇక పిల్లలుగా ఆనోళ్ళు ఇద్దరాలు మొగలేనైతుంది, అరసోడు బియ్యం పెడుతుంది సగం గీత పెడుతుంది, మొగడా ఇక్కడ సగం పొద్దుగల తిందాము ఇక్కడ సగం పొద్దు మీకు తిందామంటారు. అందుకోసం ఇప్పటికైనా అగో పీసిడితనం అంటే పీసిడితనం ఎన్ని రోజులు బతుకదయ్యా. వారి పిల్లగా వానలు కొట్టక దేశమంతా కరువు వచ్చిందిరా, కరువు కరువు అని అందుకు బిడ్డ జంగపల్లి కాడరా మల్లమ్మ లచ్చయ్య ఇద్దరు ఆలుమగలు, కరువు వచ్చింది పంటలు వండుతలేవు ఏమి చేద్దాము ఎక్కడ పోదామని చెప్పిండు మీ పిల్లలు పెరిగిది మరి అని చెప్పి ఆలోచన చేసిరు. ఏ పిల్లమ్మా, ఇక్కడ నా పంటలు వండుతలు బోలరాన్ని ఎండిపోతున్నాయి, మనము అంకపురం దిక్కు బతుక పోదామని చెప్పి ఇద్దరాలు మొగలు బట్ట రైకెలు అన్ని చదువుకొని బాసనలు చదువుకొని మెల్లగా బస్టాండ్లకు వచ్చిర్రా. బస్టాండ్లకు వచ్చిరు బిడ్డ, ఆయన అంకపురం పోయిర్రా. అంకపురం పోయిర్రు, వీళ్ళు ఊరుకు కొత్త నాయ, ఊర్లో వీళ్ళకి తెలియదా వీళ్ళకి ఊరు తెలియదా, బస్టాండ్ల కూర్చుర్రా. ఆ బస్టాండ్ల దంగపల్లి కాడ రాజిరెడ్డి అనే పటేలు పదేళ్ల కింద పోయిందట ఆడికి. ఆ రాజిరెడ్డి పటేలుతో ఇక అంకపురంలో ఆయన అంటే పేరు అడలు, పట్టతోపం మొత్తం ఆయనదే. ఆ రాజిరెడ్డి బండేసుకొని బురుక్కున్న అదే బస్టాండ్ కాడికి వచ్చారా. ఆచేవారిగా ఈ మల్లమ్మనులు అచ్చేయని చూసిండు. ఏం మల్లమ్మ ఏం లచ్చే ఏటొచ్చిరు అనబట్టి ఇద్దరు వైరు రెండు కాళ్ళ మీద పడ్డారు. అయ్యా ఏం చెప్పమంటూ, మన ఉరుదుకు వానలు కొడతలేవు, నీ కాంచెలు నీ కాలు మొక్క ఏదైనా మాకు దరువు చూపిస్తే నీ దగ్గరనే ఉంటాము, ఏదన్నా పని చూపించమని ఇద్దరాలు మొగలు కాళ్ళ మీద పడ్డారా. ఇక నా ఊరి మీద నా దగ్గరకు వచ్చిరు, నేందుకు వీళ్ళని తక్కువ చేస్తా, నాకేం తక్కువ ఉంది, 10 ఎకరాల జాగభూమి ఉంది, మంచి బంగ్లా ఉంది, మీ నా దగ్గరనే ఉత్తప్పని మొగడమే వ్యవసాయం చేస్తాడు, నువ్వు కూలి పని చేస్తావు అని చెప్పి తోలుకొని పోయినరా. తోలుకొని పోయింది బిడ్డ, ఇక మొగడమే వ్యవసాయం చేస్తుంది, ఏమైనా ఇంట్లో బాసనలు తోముతుంది, ఇక పొద్దుగా లేచి ఆయనతో బాయి కాడిపోయి నాట్లు కోతావన్నీ ఎత్తుందిరా. ఇక అట్లా కొని రాయాలి రాగానే ఈ రాజిరెడ్డికి ఆ మల్లెమ్మను చూడంగానే ఇక చూడు బిడ్డ పానం అంత కలకల అంటుంది, అబ్బా ఈ మల్లమ్మ ఎంత ముద్దుగుంది ఎంత లాయిగుంది, వీళ్ళైతే నన్ను నమ్ముకొని వచ్చిర్రు, మొగడైతే పొద్దుగాల పోయి పొద్దు మీకు అత్తుండు, ఈ పెన్నామని ఎట్లా అని చేసి లైన్ వేసుకోవాలి అని చెప్పి ఇటు పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి అటు పెట్టి మల్లమ్మను వాడిపెట్టిండ్రా. వాడిపెట్టిండు ఎంతసేపు రా, గంటలా 2 గంటల పుస్తున ఓతురు పసుకునత్తురు పుస్తున ఓతురు పసుకునత్తురా బిడ్డ. ఇక ఈ సంగతి మొగడు లచ్చేకి తెలిసింది, మేము రాజిరెడ్డి పటేల్ అని నమ్ముకొని వచ్చినందుకు నమ్ముకొని వచ్చినందుకు నా పెన్నాను ఉంచుకోవట్టే ఎట్లా చేయాలని చెప్పి వాడు మనసు లోపలనే బాధపడుతుండు. ఇక ఈ పెన్నామ్మకు ఎరుకైంది, నా మొగనికి తెలిస్తే ఎట్లుంటది, నా మొగడు పానం దిద్దామా నాకు మూడతనం వస్తుంది, ఎట్లా చేయాలి, నా మొగనికి మేము ఇద్దరం మాట్లాడుకోవంగ కలుసుకోవంగా నా మొగడు చూడకుంటుండాలంటే ఏం కావాలి, నా మొగని 2 కళ్ళు పోతే ఇక నాదే పట్టతోపం రా. ఇక కళ్ళు పోయిన వాళ్ళకి బిడ్డ కలివిక మునిగినట్టే అని బిడ్డ ఓ కొబ్బరికాయ పట్టుకుందిరా. ఆడ నల్లపోషమ్మ గుడి ఉందట, ఆ పోషమ్మ గుడి కాడికి వచ్చింది. పోషమ్మ 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 పోషమ్మ, నా మొగని కళ్ళు 2 కళ్ళు రేపు తెల్లారం వరకు పోయినట్టయితే నీకు మంచి కర్రకోడిని తీసుకొచ్చి కోస్తా, మంచి 2 10 కొబ్బరికాయలు కొడతాను మొక్కిరా. అలా చేయ గోదలు మెప్పుకుంటే అదే పోషమ్మ గుడి వెనుక మార్చేట్టు సాటుకుందట. అమ్మా మల్లమ్మా నా 2 కళ్ళు పోతే నువ్వు కోడిని కోసి కొబ్బరికాయలు కొడతావే అని చెప్పి మనసులో పెట్టుకుండు. ఇక మనసులో పెట్టుకుని బిడ్డ 5 మొక్కింది, ఏర్పడకుండా 5 సుట్లు ప్రదక్షిణ వేసింది, ఇంటికి పోయిందిరా. ఇంటికి పోగానే వీడు లచ్చయ్య చూసిండు, నా పెళ్ళమ్మైతే మొక్కిపోయింది అని 2 జీడికొమ్మలు తీసుకుంటూ బిడ్డ 2 కళ్ళల్లో పడుచుకుంటురా. 2 కళ్ళల్లో పడుచుకొని పెళ్ళమ్మ పెళ్ళమ్మ పునుకుంటా పునుకుంటా పోయింది. ఏందయ్యా కట్ట పునుకుంటా, నువ్వు ఏం చేయాలి, నేను 2 కళ్ళు పోయినాయి అని చెప్పి అబ్బా పోషమ్మ అంటే పోషమ్మనేరా సత్యం గల
రాజిరెడ్డి పటేల్ ను ఉంచుకొని నా కళ్ళు అయినా అని చెప్పి పోసమ్మ గుడి కడ కోరి కూడా అనుకొని తింటారు మీరు, నా కళ్ళు కలిపి సారా బీరిది అవుతారు మీరు అని చెప్పి సంబరా పడకుంటుండ్రా. ఇక ఈ రాజిరెడ్డి పటేల్ గుట్టుకుమన్నాడు గుంటూరుకు టిక్కెట్ కొట్టే, ఇక ఆమెను భార్యను కొట్టుకొని మెల్లగా వచ్చింది మల్లమ్మ. అచ్చి బటన్ కట్టేసి లోపలికి వాయ టింగుటంగా అనుకుంటే వయ్యారం మరొకసుకుంటే వాయ రాజిరెడ్డి పటేల లేవయ్యా నేను వచ్చినా, లేవయ్యా నేను వచ్చినా, లేవయ్యా నేను వచ్చినా అని పిలుస్తుందిరా. ఏడికెళ్ళి ఎత్తాడు అయ్య నిద్రపోయిందని చేస్తాడా, క్యాల్కులేషన్ చేస్తాడా, కైలాసం ముట్టిండు ఇటు బోధించి అటు బోధించి ఏం లాభం లేదు. నెత్తి కడ శాత కడ చేరి వేడి చూసే వారికే ఊపిరి బంద్ అయింది బిడ్డ, దావకాన చేరిందిరా. ఇక